ప్రధానమైన అంశం 10th క్లాస్ ప్రశ్నపత్రం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు విద్యాశాఖలో ముఖ్యంగా ప్రాథమిక మాధ్యమిక విద్యలో కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో ప్రధానంగా 10వ తరగతి ప్రశ్నపత్రం గురించి అందులో ఉన్నటువంటి 20% ఏదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ ఉందో అది సరిగా కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉందనే ఒక అపవాదం ఉండేది మరి దాన్ని తొలగించి మొత్తం మార్కులు ప్రశ్నపత్రం ద్వారా మరి విద్యార్థులు సంపాదించుకునేలాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా ఈ యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లూ ప్రింట్ ను విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క 10వ తరగతి ప్రశ్నపత్రంలో ప్రధానమైన అంశం పెట్ పేపర్ ఎన్నో సంవత్సరాల నుంచి పెట్ పేపర్ సపరేట్ గా వస్తున్న పరిస్థితి మనం చూసాం తద్వారా నాణ్యతా ప్రమాణాలు చాలా వరకు మరి రాజీపడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం మాస్ కాపీయింగ్ కానివ్వండి లేకపోతే దాన్ని మరి అందరికీ ఆ యొక్క స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా వీటిని ఆధారంగా చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులైతున్న పరిస్థితి మనం చూసాం కాబట్టి ఈరోజు ఈ బిట్ పేపర్ను సపరేట్గా కాకుండా క్వశ్చన్ పేపర్లో అంతర్భాగంగా వీటిని మార్పు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి